మీకు అసలు విషయం చెప్తా. ఒక్కొక్క టీడీఆర్ బాండ్ అంటే నీ దగ్గర 100,000 రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే 42% నుంచి 45% ఎక్కువ రేట్తో బిల్డర్లు కొనుక్కుంటున్నారు. అర్థమైందా మీకు? ఒక టీడీఆర్ బాండ్ నీ దగ్గర 1 రూపీ టీడీఆర్ బాండ్ లేక 100,000 రూపాయలు టీడీఆర్ బాండ్ ఉంటే నీకు 145,000 రూపాయలు డబ్బులు వస్తాయి. నేను మొన్న ఇప్పుడు చూపించిన దాంట్లో మీకు ఈ టీడీఆర్ బాండ్ సేల్ అమౌంట్ కూడా ఉంది. యాక్చువల్ వాల్యూ అంటే 1 రూపాయి టీడీఆర్ వస్తే 1 రూపాయికి అమ్ముండారు, కానీ 45% ఎక్కువ డబ్బులు తీసుకున్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ డబ్బులు ఎవరికి పోయినాయి? ఈ డబ్బులు ఎవరికి పోయినాయి? టీడీఆర్ బాండ్ కావాలంటే తిరుపతిలో టీడీఆర్ బాండ్లో కావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లు మీకు కావాలంటే మీరు 40% డబ్బులు ఇస్తే కానీ దాన్ని కమర్షియల్ వాల్యుయేషన్ చేసి 40% మీరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తే మీకు టీడీఆర్ బాండ్ వస్తుంది. మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు జీపీఏ ఇవ్వాల. మీరు ఒకవేళ టీడీఆర్ బాండ్ మీకు ఇష్యూ అయినా మీరు అమ్మేదానికి లేదు, ఎమ్మెల్యే బ్రోకర్లే అమ్మాలి. టీడీఆర్ బాండ్లు ఎమ్మెల్యే బ్రోకర్లు అమ్మాలి, మీరు అమ్మేదానికి లేదు. ఎక్కువ వచ్చిన డబ్బులు మాత్రం ఆ బ్రోకర్లు తీసుకుంటున్నారు. అంటే ఈ లెక్కన తిరుపతి పట్టణంలో ఆల్మోస్ట్ తిరుపతి పట్టణంలో నాకు తెలిసి టోటల్ వాల్యుయేషన్ ఆ 300 నేను చూపించిన లిస్ట్లో మీకు ఆల్మోస్ట్ ఇంకొక 45% కూడా వేసుకోండి అంటుందా. అంటే ఆల్మోస్ట్ 2,000 కోట్ల రూపాయలు ప్రీమియంతో వచ్చింది కరుణాకర్ రెడ్డికి. కరుణాకర్ రెడ్డి బ్రోకర్ల ద్వారా అమ్మిన టీడీఆర్ బాండ్లో 2,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అని ఈరోజు జగమెరిగిన సత్యం అని కూడా నేను చెప్తున్నా. నన్ను అడగబల్ల. వైజాగ్లో తిరుపతి అమ్మిన టీడీఆర్ బాండ్స్ అన్ని బ్లాక్ చేశారు. ఎంక్వైరీ ఉందా ఈ టీడీఆర్ బాండ్స్ మీద? తిరుపతి కార్పొరేషన్కి ఒక కమిషన్ వేశారు, ఒక డీఐజీ వచ్చాడు, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఏమైంది అని అడుగుతున్నా. ఎందుకు పారిపోయారు? ఒక్కడు కూడా నోరు తెరవకుండా అని అడుగుతున్నాను. ఎందుకంటే బయటకు వస్తే వైఎస్ కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వైఎస్ కుటుంబం టీడీఆర్ బాండ్ల ద్వారా 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు అనేది కూడా నేను మనవి చేస్తున్నా. తిరుపతిలోనే 5 నుంచి 5,500 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు మేమే చూపించాం ప్రీమియంతో. వైజాగ్ పరిస్థితి ఏంది? రాజమండ్రి పరిస్థితి ఏంది? నెల్లూరు పరిస్థితి ఏంది? ఇంకా మీరు ఇమాజిన్ చేయండి, 5,000 కోట్లు ఓన్లీ తిరుపతిలో అంటే వైజాగ్ లో నాకు తెలిసి 20,000 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేసి దోసేసుకున్నారని కూడా నేను మనం